నమస్తే, ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. దారుణం, సిగ్గుచేటు, సభ్య సమాజం తలదించుకునే సంఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున తన ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ దగ్గరకు బహిర్భూమికి వెళ్లిన 21 సంవత్సరాల పముజుల సుచరిత అనే యువతిని దేవరకొండ విజయ్, దేవరకొండ శ్రీకాంత్, కారంకి మహేష్ అనే ముగ్గురు యువకులు మద్యం మత్తులో అతి దారుణాతి దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా హత్య చేశారు కూడా. వెంటనే ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన హోంమంత్రి అనితను ఘటనా స్థలానికి పంపించి బాధితులకు ధైర్యం చెప్పి 10 లక్షల రూపాయలను ఎక్స్గ్రేషియా ఇవ్వడమే కాకుండా నిందితులను 24 గంటల్లోగా పట్టుకోవాలని ఆదేశాలిచ్చారు. అనుకున్న విధంగానే పోలీసులు డిఎస్పి ప్రసాద్ నేతృత్వంలో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ సంఘటనపై బగ్గుమన్న చీరాల మహిళా సంఘాల నాయకులు, మహిళా సంఘాలు ఆదివారం సాయంత్రం చీరాల గడియార స్తంభం వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ చేసి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాలు సుహాసిని క్షత్రియ మాట్లాడుతూ, సమాజం మారాలి అంటే ముందుగా తల్లిదండ్రులు తమ పిల్లలను బాధ్యతగా పెంచాలని, మీ తల్లి కూడా ఒక ఆడదే అని గుర్తించుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నమస్తే అండి, నా పేరు అశ్విని. ఏదైతే సంఘటన ఇక్కడ జరిగేదో ఆ సంఘటన అనేది చాలా మనసుకి బాధాకరంగా అనిపించింది. ఇలాంటి సంఘటనలు ఇక్కడ ఒక చోట జరగట్లేదండి, మన రాష్ట్రంలో కాదు అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి. మహిళా అనగానే ఒక ఆట వస్తువుగా ప్రతి ఒక్కళ్ళు ట్రీట్ చేయడం అనేది మాకు ఎంతో బాధగా అనిపిస్తుంది. ఒక మహిళలో మీరు ఆట వస్తువుని చూస్తున్నారు తప్ప ఆది పరాశక్తిని ఎందుకు చూడట్లేదు? మీరు చూడాలి కదా, ఆది పరాశక్తి కూడా ఉన్నది కదా. ఏదైతే మీరు విలాస వస్తువుగా చూస్తున్నారో అది ఒక అమ్మ స్థానం అని ఎందుకు మర్చిపోతున్నారు? మీరు ఏ తల్లి మిమ్మల్ని ఎలా అయితే కదా, అలాంటి మేము అలాంటి ఆడవాళ్ళమే కదా. ఈరోజు మేము బయటికి రావాలి అంటే కూడా భయపడుతూ ఉన్నాము. ఇలాంటి సంఘటనలు జరగడానికి మెయిన్ కారణం మాదక ద్రవ్యాలు అంటున్నారు. ఒక మాదక ద్రవ్యాలే కాదండి, ఇక్కడ ఎంతమంది బాధపడినా పర్వాలేదు, తల్లిదండ్రుల యొక్క పెంపకం కూడా లోపగా ఉంది అని చెప్తాను. ఎందుకు అంటే పిల్లవాడు కావచ్చు లేదా ఆడపిల్ల కావచ్చు, తప్పు చేస్తే నా పిల్ల తప్పు చేస్తే మీకెందుకు అని మాట్లాడుతున్నారు తప్ప, తప్పు చేస్తుందని శిక్షించే తల్లిదండ్రులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? తల్లిదండ్రులు ఎప్పుడైతే క్రమశిక్షణగా ఉంటారో అప్పుడే పిల్లల భవిష్యత్తు కానీ, దేశ భవిష్యత్తు కానీ, రాష్ట్రం భవిష్యత్తు కానీ కరెక్ట్ గా ఉంటుంది. ఇది ఒకసారి అందరూ గమనించుకోండి. చెప్పండి సమాధానం, మేము చెప్పాలని కాదు. ప్రతి ఇంట్లో పిల్లల్ని పెంచే విధానం మార్చండి, వాళ్ళకి విలువలు నేర్పించండి. ముందు కావాల్సింది అది, అక్కడి నుంచే రావాలి. ఎందుకంటే మన సమాజం మారాలని, ప్రభుత్వం మారాలి, మన చట్టం మారాలంటే మారదండి, అది మన చేతిలోనే ఉంది. ఏ చట్టం రావాలన్నా ఫస్ట్ మన దగ్గర నుంచే రావాలి, మన ఇంట్లో నుంచే రావాలి. మన పెంపకమే మన పిల్లల్ని కాపాడుతుంది. మగ పిల్లడైనా ఆడపిల్లైనా సరే ఎవరైనా కాపాడాలంటే మనదే బాధ్యత, మన తల్లిదండ్రులే బాధ్యత. ఫస్ట్ అది తెలుసుకోండి చాలు. ఇంకొకటి చెప్తాను, పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది స్మార్ట్ ఫోన్స్ ఇవ్వటం. స్మార్ట్ ఫోన్స్ ఇచ్చిన తర్వాత మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఆ స్మార్ట్ ఫోన్స్ లో మీ పిల్లలు ఏం చూస్తున్నారు అనేది గమనించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది. జరగడానికి జరిగిన తర్వాత నా బిడ్డలు ఇలా చేశారని బాధపడటం కాదు, మీ బిడ్డలు ఏం చూస్తున్నారు, ఆ ఫోన్ లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ స్నేహితులు ఎవరు, వాళ్ళు ఎలాంటి అలవాట్లకి లోన్ అవుతున్నారు, ఇవన్నీ గమనించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క తల్లిదండ్రుల మీద ఉంది. అలాంటి ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి జరగకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంటుంది. వార్డు మెంబర్ గారు మాట్లాడతారు ఇక్కడ. మొత్తం కఠినంగా శిక్షించాలండి, అసలు దారుణం అన్నమాట ఇది. ఆడవాళ్ళకి జరగడం చాలా దారుణం. అక్కడ గర్ల్స్ హై స్కూల్ ఉంది, 500-600 మంది పిల్లలు చదువుతున్నారు. అక్కడ పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి అక్కడ చాలా. వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి. ఆడవాళ్ళందరం సమూహం ఇక్కడ నిలబెట్టి సెంటర్ లో ఇక్కడ నిలబెట్టాలి, ఆ కొడుకులు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాలి. మా సెంటర్ లో మా ముందు వాళ్ళకి ఇచ్చితే ఎలా ఉంటుందో, కొరికితే ఎలా ఉంటుందో వాళ్ళకి ఆ నరకం ఎంతో మేము చూపించాలి. వాళ్ళెవరో మాకు తెలియాలి. ఇక్కడ సెంటర్ లో మాకు నిలబెడితే వాళ్ళని ఎంత మేము చూస్తాం. ఇక్కడ ఏ ఆడవాళ్ళంటే అంత ఇదిగా ఉంది వాడికి. వాళ్ళని ఇక్కడ సెంటర్ లో నుంచో పెట్టండి, ఆ బాధ ఏంటో వాళ్ళకి తెలియాలి, మేము చూపిస్తాం. వాళ్ళకి ఒక అమ్మ ఉంది కదండి, వాళ్ళు కూడా అమ్మ.